లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన అతడు, కలిజ చిత్రాలు ఇద్దరికి మంచి పేరు తీసుకువచ్చాయి. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా ఎప్పుడెప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తుంటే ఇటీవల ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాస్నీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన నటించేందుకు క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేను ఎంపిక చేశారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్టోరీ నచ్చలేదని మహేష్ స్టోరీ మార్చనున్నాడనే వార్తలు వచ్చాయి. అంతా సెట్ అయింది. కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అనుకుంటే కృష్ణ ఆకస్మిక మరణంతో షూటింగ్ బ్రేక్ పడింది. దీంతో ఇప్పట్లో మహేష్ బాబు షూటింగ్ కు వెళ్లడు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ చాలా ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్లోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ 1st week లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎంత ఫాస్ట్ గా షూటింగ్ చేసినా సమ్మర్లో రిలీజ్ చేయడం కష్టం. అందుచేత ఈ మూవీని సమ్మర్లో కాకుండా వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 11th August విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి మహేష్, త్రివిక్రమ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.